ఏఎంసీ కంపెనీ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేసిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వందల సంఖ్యలో బాధితులున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని జనాలను ముఠా సభ్యులు మభ్యపెట్టారు. దీనికోసం ముందుగా నిరుద్యోగ యువతకు గాలం వేసి రిక్రూట్మెంట్ చేసుకున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి యూపీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి 50,000 వరకు వసూలు చేసినట్టు తెలిసింది. లక్నో కేంద్రంగా జాబ్ ఫ్రాడ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నౌకరీ వెబ్సైట్ నుంచి రెజ్యూమ్లను తీసుకొని కెరియర్ స్టైల్ పేరుతో నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేశారు. అలా హైదరాబాద్ యువతకు గాలం వేశారని సిపి సజ్జనార్ తెలిపారు. ఈ కెరియర్ సైట్ అనేవాడిది ముంబై మహారాష్ట్రలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ లక్నోలో ఇందిరానగర్ లో ఒక ఆఫీస్ చేసినారు. ఓపెన్ చేసి అబ్సల్యూట్ సొల్యూషన్స్ అని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేసి దాదాపు 7 టెలికాలర్స్ ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ షాను అన్సారీ పని ఏమంటే ఈ టైమ్స్ జాబ్ ఈ naukri.com లో వచ్చిన రెజ్యూమ్స్ అందరు కూడా ఒక నామినల్ అమౌంట్ ఇచ్చేసి తీసుకునేవాడు. తీసుకున్న తర్వాత ఈయన ఒక యుగేంద్ర శ్రీవాస్తవ్ ఈయన ఇండివిజువల్ వీళ్ళంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు టెలికాలర్స్ కి. ఎవరెవరిని కాంటాక్ట్ చేయలేదు, ఎవరెవరు బక్కరాలు అవుతారు, ఎవరెవరికి ఉద్యోగం అవసరం ఉంది, వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా మంచి ఎంఎన్సీలో మీకు జాబ్ ఇప్పిస్తాను, మంచి డెలైట్ ఉండొచ్చు, మీకు యాక్సెంచర్ లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి తర్వాత వీళ్ళందరూ కూడా ఫేక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు బాగా హై శాలరీ ఇప్పిస్తానని చెప్పి కూడా వాళ్ళు చేసేవాడు. ముఖ్యంగా వీళ్ళ తర్వాత కూడా కొన్ని రోజులైన తర్వాత మీరు సెలెక్ట్ అయినారు అని చెప్పి ఒక ఫేక్ లెటర్ కూడా పంపడం జరుగుతుంది. వీళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ ఇచ్చిన తర్వాత మీకు ప్రాసెసింగ్ ఫీ, ఇన్సూరెన్స్ ఫీ, సెక్యూరిటీ ఫీజు అని చెప్పి దాదాపు అమౌంట్ కలెక్ట్ చేసి తర్వాత వాళ్ళు చాలా కన్ఫ్రంట్ చేస్తే ఎందుకు ఇంత ఫీ, ఎవరు అడగరు కదా, ఇంత 20 లక్షలు ఎందుకు, 30 లక్షలు అంటూ ఎవరు కన్ఫ్రంట్ చేస్తే ఇది ఇది రిఫండేబుల్, మీకు వాపస్ వస్తుంది, మీరు ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత మీకు మళ్ళీ వాపస్ ఇస్తానని చెప్పి ఇట్లా వాళ్ళు చేసేవాడు. ఇనిషియల్ అమౌంట్ 5,959 అని చెప్పి అట్రాక్టివ్ ఒక రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టుకుని పబ్లిక్ అందరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు. ఉట్టికేదో జాబ్స్ కావాలి అని చెప్తే ఇట్లా మోసపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా మంది కన్సల్టెన్సీ పేరుతోని చాలా మంది పాత ఎంప్లాయీస్ ఉన్న ఒక ఆ లోపాలని పట్టుకొని చాలా మంది మోసం చేసే అవకాశం ఉంది. మీరెవరు కూడా అనవసరం ఎవరో కాల్ వచ్చింది, ఎవరో కన్సల్టెన్సీ వాళ్ళు ఫోన్ చేశారని చెప్పి మీరెవరు కూడా నమ్మొద్దు. ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ కి మీరు బలి అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఏ కంపెనీ కూడా, ఏ ఎంఎన్సీ కూడా వాళ్ళ దగ్గర వచ్చే ఉద్యోగానికి డబ్బులు తీసుకోవద్దు. వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, మీకు లెటర్స్ పంపిస్తారు, వాళ్ళు జాయిన్ చేపిస్తారు, తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంతేగాని మీకు ఎవరు డబ్బులు ఇచ్చి మీకు సెక్యూరిటీ ఫీజు, మీకు ఇన్సూరెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి ఎవరు కూడా ఛార్జ్ చేయరు.